హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మీకు రథసప్తమి రోజు మేము పూజ చేసుకొని కొండకు బయలుదేరామండి. అన్ని వాహనాలు చూసేసాము కొండపైన. అంటే కొండపైన స్పెషల్ ఏంటంటే రథసప్తమి రోజు బ్రహ్మోత్సవాలకి రోజుకొక వాహనం తిరుగుతుంది కదా, అలా కాకుండా రథసప్తమి రోజు అన్ని వాహనాలు ఒకే రోజు తిరుగుతాయండి. అదే స్పెషలు తిరుమలలో. సో దాన్ని చూడడానికి మేము బయలుదేరాము బస్సులో. పదండి నాతో పాటు మీరు కూడా తిరుమలని చూడండి. అన్ని వాహనాలు మీకు చూపిస్తాను, నేనేమేమి చూశానో అవన్నీ మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. సో ఇప్పుడు మేము బస్ ఎక్కేసి తిరుమలకి బయలుదేరామండి. సో చూసారు కదా వ్యూ అంతా ఎంత సూపర్గా ఉందో. సో కొండ లోయలు, గ్రీనరీ మొత్తం చాలా బాగుంటుందండి. బస్సులో వెళ్ళేటప్పుడు కూడా ఈ వ్యూ అస్సలు మిస్ కాను నేను. మీరు కూడా మిస్ అవ్వకూడదు, మీకు కూడా చూపించాలనేసి ఈ వీడియో యాడ్ చేశానండి. చూసారు కదా మొత్తం గ్రీనరీ అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి. వింటర్ సీజన్లో అయితే మంచు కురుస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా మా తిరుమలలో చలి అనేది హెవీగా ఉంటుంది. సమ్మర్ అయినా వింటర్ అయినా అంత బాగుంటుంది. సో చూసారు కదా కొండ లోయలు, సో అసలు ఎక్సలెంట్ ఉంటుందండి. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, అంత సూపర్ ఉంటుంది. సో మీకు కూడా అందుకే షేర్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ నేను వాహనాలన్నీ వీడియో తీసానండి, మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి. అది మొత్తం నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అలాగే ఉంచేశాను. సో తిరుమల అనేది వచ్చేసింది, అందుకనేసే ఇక్కడ గ్రీనరీ పార్కులన్నీ కనిపిస్తున్నాయండి. సో నేను పొద్దున్న మార్నింగ్ సూర్యుడు ఉదయించుటప్పుడు కొండపైన హారతి ఇస్తారు కదా, ఆ వీడియో కూడా మీకు యాడ్ చేశానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. స్వయంగా శ్రీవారిని దర్శనం చేసుకున్నంత ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది. సో నాతో పాటు మీకు కూడా దర్శనం చూపిస్తానండి. సో వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు ఎక్కడ, ఎందుకంటే తిరుమలలో ఫుల్ అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మీకు మొత్తం అలా చూపిస్తే మీకు దర్శనం అక్కడ తిరుమలలో ఉన్న దర్శనం చేసుకున్నంత ఫీలింగ్ అనేది కలుగుతుంది కదా. సో చూసారు కదా మొత్తం గ్రీనరీ, తిరుమలలో ఎంట్రీ అయిపోయామండి. చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్గా అడుగడుగున శ్రీవారి నామాలు వినిపిస్తూ ఉంటాయి. సో రథసప్తమి రోజు అయితే ఆ రోజు ఫుల్ రష్ ఉండిందండి. సో మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోవాలనేసి ఈ క్లిప్లో ఈ వీడియో తీసానండి. చాలా రష్లో కూడా నేను మీకోసం అనేది ఈ వీడియో తీసి యాడ్ చేశాను. సో మీరు స్కిప్ చేయకుండా శ్రీవారిని దర్శనం చేసుకుంటారనుకుంటున్నాను. సో చూసేయండి. సో గుడి దగ్గర మేము బస్సు ఆగగానే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అంతకుముందు మీకు సూర్య భగవాను హారతి ఇచ్చే వీడియో కూడా యాడ్ చేశానండి, చూసేయండి. అన్ని వాహనాలు మళ్ళీ కలుద్దాం.
ఫైవ్ వాహనాలు చూశారు కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ చక్రస్నానం అండి. దేవుడుని చక్రస్నానం అయిపోయాక దేవుడు వెళ్ళిపోయాక తర్వాత మమ్మల్ని వదిలారండి. మేము కొంచెం స్లోగానే వెళ్ళాం, ఎందుకంటే వాటర్లో బాబు గుడి ఉన్నాడు కాబట్టి కొంచెం స్లోగానే వెళ్ళామండి. అందరు వెళ్ళాక తర్వాత మేము స్నానం చేసేసుకొని మునిగేశాము. చాలా బాగునింది ఆ రోజు మాత్రం. చాలా అసలు ఇదేండి చక్రస్నానం వీడియో తిరుమలలో కోనేరు చూశారు కదా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినారంటే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.